పేరు జగన్నాథ సోమారావు. మాది కిరాణా షాప్, మాది బంటిపల్లి రోడ్ లో. ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్ది లేట్ అవుతున్న ఉద్దేశంతో నా జేకే గారి దగ్గరికి రావడం జరిగింది. జేకే గారి దగ్గర వస్తే ఆయన సలహా మేరకు, ఆయన చెప్పిన అదే కూడా సూచనల మేరకు పూజా కార్యక్రమం చేయడం, ఆయన ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పడం చెందడం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు పాప కూడా బాగా సక్సెస్ గా చేసింది. చేసిన కార్యక్రమం మొదలు పెట్టిన 3 నెలలలోపే వివాహం రమణ కుదరటం, ఒక 2 నెలలనే మళ్ళీ తర్వాత వివాహం జరిపించడం జరిగింది. అట్లాగే ఏదైనా అవసరమైతే అట్లాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా పలానా చోటకి వెళ్ళండి, వెళ్తే బాగానే చెప్తున్నారు, రేపు వెళ్ళని చెప్పి చాలా మందిని పంపించడం కూడా జరిగింది. ఎవరైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా మ్యారేజ్ విషయంలో కానీ ఇంకో రకంగా కానీ ఆస్తి పరంగా కానీ ఏ రకమైన సరే ఇబ్బంది ఉన్నవాళ్ళు వచ్చి కలిస్తే దానిని తగు సూచన చేసి అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో దాన్ని సరైన సజెషన్ ఇచ్చి ఆయన శాశ్వతలో కృషి చేస్తారని హామీ చేస్తారని చెప్పి తెలియపరుస్తున్నారు. ఇప్పుడు అంతేకాకుండా వాస్తుపరంగా కూడా బాగా చూస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీహరిపురం మొరటి గారి ఇంటికి కూడా పంపించడం జరిగింది, అక్కడ చూసి చెప్పారు. మరి దాని మార్పులు చేర్పులు చేయాలని చెప్పారు, ఆ మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. 2020 ఆగస్ట్ నెల ధనుసు రాశి వారి మాస ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి ప్రథమంలో యోగదాయకంగానే కనపడుతుంది, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. వీరికి గ్యాస్ ట్రబుల్, తలనొప్పి, అక్కర్లేని ఆలోచన, మనశ్శాంతి లోపించడం ఈ మాసంలో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం, ఏదో చెయ్యాలి అనే విషయం గురించి పదే పదే తలుచుకుని బాధపడే యొక్క పరిస్థితులు ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఖర్చు అధికంగా అవటం, రాబడికి మించిన ఖర్చులు ఉండటం చేత వీరికి మనశ్శాంతి లోపించడం, అలాగే భార్యాభర్తల నడుమ చిన్న చిన్న చికాకులు రావటం, అలాగే పిల్లలకి పెద్దల మధ్యన అక్కర్లేని మాట పట్టింపులు రావటం, దీనివల్ల కూడా వీరికి అశాంతి కలిగి మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా కోర్టు సమస్యలు ఉన్నవారికి ఈ మాసంలో సానుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా వాహన యోగం, అలాగే సొంత ఇంటి కళ ఈ మాసంలో ప్రయత్నిస్తే ఈ మాసాంతరమున కొంత సానుకూల ఫలితాలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఫెక్లేషన్ చేసేవారికి ఈ మాసంలో ప్రథమం కానీ ద్వితీయం కానీ తృతీయంలో కానీ యావరేజ్గా కనపడుతూ ఉంది. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి బంధువర్గంలో కానీ భార్యాభర్తల మధ్యన కానీ సరైన సంప్రదింపులు లేక మాట కలవక వీరు ఏది చెయ్యాలన్నప్పటికీ కూడా వీరికి సానుకూల ఫలితాలు కలగక మానసికంగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మీరు కోపాన్ని తగ్గించి అందరితో కలిసి మీరే ఒక మాట ఎదుటివారు అన్నప్పటికీ కూడా సరిపెట్టుకుంటూ పోతూ ఈ మాసంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీరు అనుకున్న కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా దాంట్లో విజయాన్ని సాధిస్తారు. లేదంటే అక్కర్లేని ఆలోచన, అశాంతి కలిగి ఏ పని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళలేరు. ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ధనుసు రాశి వారు. అలాగే ఆగస్టు నెలలో రాజకీయ నాయకులకు కానీ సినీ కళాకారులకు కానీ యావరేజ్గా కనపడుతుంది. ముఖ్యంగా వీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితాన్ని అందుకోలేకపోతున్నామే అనే ఒక నిరాశ మాత్రం ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి మిగిలిపోతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి ఏ కార్యం తలపెట్టినా మరలా విజయం వరించి తీరుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి వీరికి ప్రమోషన్లు రావచ్చు, అలాగే అన్ని విషయాల్లో యోగదాయకమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వ్యవసాయదారులకు మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని వీరు గనక ముందుకు వెళ్ళినట్లయితే వీరికి సానుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ధనుసు రాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో
ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించటం, కుల దేవత ఆరాధన ఎక్కువగా చేయటం, కుదిరినట్లయితే జమ్మి చెట్టు మీ దగ్గరలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి శనివారం కూడా జమ్మి చెట్టు చుట్టూ 11 లేక 21 ప్రదక్షిణలు చేయటం, ఆంజనేయ స్వామి దేవాలయంకు వెళ్ళి ఆ స్వామిని మనస వాచ కర్మణ మీరు వేడుకోవటం, అలాగే ప్రదక్షిణలు చేయటం కనుక చేశారు అంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో ఈ మాసంలో సర్వగ్రహ దోషములు తొలగిపోయి మీరు తలపెట్టిన కార్యములు అన్నిటిలో కూడా విజయం వరించటమే కాకుండా అన్నిటిలో మీరు ముందుకు వెళతారు, విఘ్నాలు లేని జీవితం ఏర్పడుతుంది, ముఖ్యంగా మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మరి ఈ ధనుసు రాశి వారి చిన్న చిన్న రెమెడీస్ ఈ మాసంలో పాటించి ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నవగ్రహ దోషాలను తొలగించుకొని ఆనందంగా హ్యాపీగా ఈ మాసంలో గడపాలి అంటే ఈ చిన్న క్రియలు ఆచరించాలి. నమ్మకం ఉన్నవారు ఆచరించి శుభ ఫలితాలు తప్పకుండా పొంది తీరుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.